ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప 2 మూవీ చిత్రీకరణ దశలో ఉంది. లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. పుష్ప మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో పార్ట్ని నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేస్తున్నారట. ఇందులో కొన్ని ఎపిసోడ్లని ఊహించని విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. సినిమా మొత్తంలో 4-5 గూస్ బంప్స్ తెప్పించే సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు పెట్టబోతున్నారట. వీటిపై సుకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ను సుకుమార్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది సినిమాలోనే హైలైట్గా నిలుస్తుందట. అంతేకాదు ఇంటర్వెల్లో ఆడియన్స్ను హైలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సమాచారం. అందుకోసం స్వర్ణముఖి నదిపై అల్లు అర్జున్ విలన్ల మధ్య ఓ చేజింగ్ ఎపిసోడ్ను ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఇక్కడ బన్నీ పాత్రని పరిచయం చేస్తూ వచ్చే ఈ ఇంటర్వెల్ సీన్ ఆడియన్స్కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ను ఇచ్చేదిగా ఉంటుందిట. ప్రస్తుతం దీన్ని చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్ప 2లో కొత్త పాత్రలు వస్తాయనే టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖమైన నటులు ఈ రెండో భాగంలో కనిపిస్తారని, ఆయా పాత్రలు సర్ప్రైజింగ్గా ఉంటాయని టాక్ నడుస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పుష్ప మొదటి భాగం మిశ్రమ స్పందన రాబట్టుకున్నప్పటికీ 300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. దీంతో రెండో పార్ట్ని 600 కోట్ల కలెక్షన్ల టార్గెట్తో రూపొందిస్తున్నారు. బడ్జెట్ పెంచారు, ఆ భారీతనాన్ని పెంచారు సుకుమార్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పుష్పరాజ్గా బన్నీ నటిస్తుండగా శ్రీవల్లిగా రష్మిక మందన్న నటిస్తోంది.